ఇక ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం, ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం, అదే మాదిరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం, ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లాగేసుకోవడం, అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు. 14-19 ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా, డిమాండ్ డ్రివన్, అవసరం కొద్దీ ప్రజలు అడుగుతారు, షాపుల్లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు, పంపిస్తాడు. ఏదైతే బ్రివరేజ్ కార్పొరేషన్ అందరికీ సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి, వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు, డిస్క్రిషనరీ ప్రొసీజర్ పెట్టారు, కొల్యూషన్, వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది, వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ మార్కెటింగ్లో మోనోపోలి, ప్రొడక్షన్, హోల్సేల్, రీటైల్ షాప్స్, ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్, బ్రాండ్స్ ఆఫ్ క్లయింట్స్, లోకల్ ప్రొడ్యూసర్స్, సప్లయర్స్ కిక్ బ్యాక్స్, ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సీ బ్రాండ్స్ అన్నీ డిజపియర్ అయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్, ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను, మద్యం అనేది ఒక వ్యసనం. రెండోది, పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో, కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గు రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు. ఏ కన్స్ట్రక్షన్ మీరు చూసే కొంతమంది, అది నేను మీటింగ్లో కూడా చెప్పాను, కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే 31 బ్రాండ్ 180 ml అంతవరకు ఉండేటివి 50-70 రూపాయలకు వచ్చేది. అలాంటిది 5 ఏళ్లలో మీరు చూస్తే 2,69,71,788 కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం. దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే కొద్ది 19-24 ఈ బ్రాండ్స్ అన్నీ డిసపేర్ అయిపోయాయి. 2 బ్రాండ్స్ ఉన్నాయి, సేల్ వచ్చి 8,459 కేసెస్ మాత్రం అమ్మారు. అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి 99.97% ఆ బ్రాండ్ లేకుండా చేశారు, రేట్లు పెంచేశారు. నెక్స్ట్,